పెదవేగి మండలంలోని పెదవేగి గ్రామంలో హరిజనపేట చిన్న పిల్లవాడిపై అమానుషంగా ప్రవర్తించిన గద్దె నాగరాజు పిల్లవాని పరిస్థితి విషమంగా ఉందని బంధువుల ఆరోపణ. పిల్లవాని తల్లి గారపాటి సాయమ్మ మాట్లాడుతూ ఇంటి వద్ద పిల్లల మధ్య జరిగిన గొడవలో నా బిడ్డను మురిక్కాలవలో కుక్కి ఊపిరాడకుండా ఆసుపత్రి పాలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటన గతంలో కూడా నా బిడ్డను చెట్టు కట్టేసి కక్షపూరితంగా చేస్తున్నారని ఆరోపించారు. ఇంతేకాకుండా గతంలో కూడా గ్రామస్తులపై అనేక సార్లు గొడవ పడినట్లు గ్రామస్తులు సైతం ఆరోపిస్తున్నారు. అసలు డ్రైనేజీ మా ఇంటి ఎదురుకుండా రోడ్ పక్కన డ్రైనేజీ ఉంది. డ్రైనేజీలు వేసి పిల్లోడు నిష్కొచ్చినట్టు తొక్కేసాడు. పిల్లోడు ఉన్నంత గాయాలు, పేషెంట్ సీరియస్గా ఉన్నాడు. అసలు మురుగునీళ్ళు తాగేసేసి ఎలాగున్నాడంటే పిల్లోడు ఎలకెల తిలకలు అయిపోయినా సరే మేము అడ్డం వెళ్ళాం సార్. అడ్డం వెళ్ళి మేము వెళ్ళి వదలు తీసినా సరే ఇగో చెమటా ముసలావిడ ఉంది, ఆవిడని కూడా తోసేసాడు. దండం పెట్టినా సరే నా మీదకి వచ్చి నోటుకొచ్చిన వాళ్ళు మాట్లాడాడు. మేము ఎంతమంది ఆఫ్ చేసినా సరే మరి ఏం లేదు సార్. పిల్లోడు గద్దే నాగరాజు అతనండి చేసింది చిన్నపిల్లోడు పిల్లోడు 10 సంవత్సరాలు పిల్లోడు. ఎంతమంది ఆఫ్ చేసినా సరే ఆగలేదు సార్. పిల్లోడు నేను అడ్డ వెళ్ళినందుకు నన్ను నరికేతాను అంటున్నాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా గొడవ జరుగుతుంది సార్. ఇంటికాడ నోటికి వచ్చిన వాళ్ళు తిడుతున్నాడు మాట్లాడుతున్నాడు. మరి పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు? పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ తీసుకున్నారు సార్. మేము చెప్పాము, రాసుకున్నారు సార్. రాసుకొని ఆయన పర్లేదు, 5,000 రూపాయలు బెయిల్ కట్టైనా సరే నేను బయటకు వచ్చి ఎవడంత చూడాలో వాళ్ళంత చూస్తాను అంటున్నారు సార్. మరి అది ఇలాగా మా పిల్లోడికి జరిగింది ఈ సిచ్యువేషన్, అది ఇంకో పిల్లోడు అవుతాడు అలాగే చూస్తా ఉంటారా సార్? ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. పిల్లోడి పరిస్థితి ఎలా ఉందండి? పిల్లోడి పరిస్థితి సీరియస్ గానే ఉంది సార్. పిల్లోడు 2 నెలల దాకా అయితే కోలుకోడు, నీరసంగానే ఉంటాడు. చాలా జాగ్రత్తగా చూసుకోమని దాంట్లో చెప్పారు. అన్నీ ఎత్తరాలు తీశారు. ఒకసారి ఇంతకుముందు చెట్టు కట్టేసి కూడా కొట్టినప్పుడు కూడా మా పిల్లోడు మాకు చెప్పలేదు సార్. ఎందుకో పెద్దవాడు గద్దిచ్చాడేమో నేను అనుకున్నాం. మేము మా పిల్లోని చెట్టు కట్టేసి కొట్టవలసిన అవసరం ఏముంది? ఈ రోజునాడు అలా పిల్లలు కొట్టుకునేదానికి డ్రైనేజీలోకి వచ్చి డ్రైనేజీలో పడేసి కొట్టవలసిన అవసరం ఏంటి? ఉద్దేశపూర్వకంగా చేశాడంటారా? అవన్నీ మాకు తెలియదు సార్. పిల్లల విషయం జరిగింది అక్కడ. పిల్లల విషయం జరిగినప్పుడు పెద్దోడు అన్నది గద్దీయాలా వద్దా? చిరుకోకు దెబ్బేసి అవతలు పంపించేసి అసలు గొడవ ఎందుకు? చిన్న పిల్లలు తీసుకెళ్ళి డ్రైనేజీలో అడ్డు వెళ్ళిన ఉద్దేశమే కడుపు మీద కాలేజ్ ఎలా ఎలా లేకుండా పడిపోయాడు సార్. ఎలా పడిపోతాడు? వాటర్ అంతా తాగేశాడు పిల్లోడు. పసుపు రంగులో ఉన్న పిల్లోడు బ్లాక్ కలర్ లోకి వచ్చేసాడు. అడ్డ వెళ్ళినందుకు ఆవిడని తోసేసాడు, నన్ను తోసేసాడు. నోటికి వచ్చిన వాళ్ళ మాట్లాడాడు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.